హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్లో షేర్ చేయండి. ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, బనానా చిప్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా, క్రిస్పీగా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చెప్తూ ఉంటాను. ముందుగా నేను ఇక్కడ 3 పచ్చి అరటికాయలను తీసుకున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అంటే మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3 తీసుకొని దానికి ముందర వెనకాల సైడ్ ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, అవి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పిల్లర్తో పైన తొక్క అంతా ఆ గ్రీన్ కలర్ది మొత్తం తీసేయాలి. మొత్తం వైట్ కలర్ వచ్చేంత వరకు తీయాలి. పిల్లర్తో అయితే చాలా ఈజీగా వస్తుంది, చాలా త్వరగా అయిపోతుంది కూడా. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం 2-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న అరటికాయల్ని మనం నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టాలి. ఈ పసుపు ఉప్పు వేసిన నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టాలి. ఇలా చేసినట్లయితే మనకు అరటికాయలు కలర్ మారవన్నమాట. ఇప్పుడు మనం ఇంకొక గిన్నెలో పసుపు ఉప్పు తీసుకున్నాం కదా, అందులో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి పెనం తీసుకోవాలి. వెడల్పుది ఎందుకు అంటున్నానంటే, మనం వేసే చిప్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇలా మనం వెడల్పుది అయితే ఈజీగా అయిపోతుంది మనకు తీసుకోవడానికి కూడా. ఇలా పెనం పెట్టుకున్న తర్వాత కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం నేను బయట మీకు మార్కెట్లో ఇలా చిప్స్ది మిషన్ లాగా ఉంటుంది, దాంతో మీరు చేసుకున్నట్లయితే ఈజీగా వస్తుంది. ఇది మీకు లేదు అనుకుంటే మీరు నైఫ్తో కూడా సన్నగా కట్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని చిప్స్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ అలా కలపెట్టేసుకోవాలి. ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా మనం సైడ్లకి అంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, పసుపు ఉప్పు నీళ్ళు వేసుకొని పెట్టుకున్నాం కదా, అది ఒక 2 స్పూన్స్ ఇందులో వేసి యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇంతే అండి, చాలా ఈజీగా త్వరగానే అయిపోతుంది చిప్స్ అనేవి. ఇలా మిగిలిన చిప్స్ కూడా మీరు చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో. ఇలా చేసినట్లయితే మీకు చాలా